విజయనగరం జిల్లా సాలూరులో పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల కరోనా కష్టాల్లో ఉంటే చెత్త పన్నుతో పీడిస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కరోనా వెలేతాండం చేస్తున్నటువంటి ఈ సమయంలో మున్సిపాలిటీలు చెత్త పన్ను అని ప్రజల మీద భారాన్ని మోపడానికి తెలుగుదేశం పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పింది కదా అని మున్సిపాలిటీలన్నీ దాని మీద తీర్మానాలు చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే కరోనా సమయంలో వ్యాపారస్తులందరికీ వ్యాపారం లేదు, అలాగే కష్టపడిన వాళ్ళకి పని లేదు, ఉద్యోగస్తులకి సగం సగం జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, అసలు కూలి పని చేద్దామన్నా కూడా దొరకని ఈ పరిస్థితుల్లో మున్సిపాలిటీలో ఈ చెత్త పన్ను అని ఈ చెత్త ఐడియా ఎవరిదో అర్థం కాలేదు కానీ ప్రభుత్వం మాత్రం ఒక భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్రం మొత్తం మీద ఈ చెత్త పన్ను అనేది చాలా చెప్పడానికే అసలు విడ్డూరంగా అనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీల్లో ఆల్రెడీ ఇంటి పన్ను వేస్తున్నారు, నీటి పన్ను వేస్తున్నారు, ఖాళీ స్థలానికి పన్నేస్తున్నారు. కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ చెత్త పన్ను ఏంటి, ఇంటి పనుల్లోనే అన్ని పనులు ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వాటర్ ఎక్కువ వాడుతున్నారని వాటర్ పన్ను వేస్తున్నారు, కొలాయి పన్ను ఓకే. కానీ ఈరోజు ఈ చెత్త పన్ను ఎంత చెత్త ఐడియా అంటే